కదలిపువాలీ వక్ర మార్గము సక్రమవాలీ కరుకు మార్గము నుపవాలీ రాజు వస్తున్నాడు ఆయతమౌదా రాజు వస్తున్నాడు ఆయతమౌదా యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా లోయలలా కూర్చబడాలి కొండలు కోనలు కదలిపోవాలి వక్ర మార్గము సక్రమవాలి కరుకు మార్గమును పోవాలి ఫలం యువని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును ఫలం యువని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును రాజు వస్తున్నాడు ఆయతమౌదా రాజు వస్తున్నాడు ఆయతమౌదా యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా లోయలలా కూర్చబడాలి కొండలు కోనలు కదలిపోవాలి వక్ర మార్గము సక్రమవాలి కరుకు మార్గమును పోవాలి కరుకు మార్గమును పోవాలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశాల గురించి సమర్పింపబడుతూ ఉంది. బెంగళూరు అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న వి పూర్ణిమ ప్రియాంకకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని పూజను సమర్పిస్తూ ఉన్నారు. అమర్లపూడి మేరీ రత్నంకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దు మాత విచారణ కొప్పల కోటేశ్వరి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కొప్పల ఆల్బర్ట్ మరియదాస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దు మాత విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కొప్పల శ్రావణి సంధ్యను కాచి కాపాడుతున్న దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ తనకు మంచి ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, తన కుటుంబాన్ని తిరుహృదయనాథుడు ఎల్లప్పుడూ కాచి కాపాడాలని ప్రార్థిస్తూ పూజను సమర్పిస్తూ ఉన్నారు. రావిపాడు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మల్లవరపు మేధాకి తమ్ముడు ప్రణవ్కి మంచి భవిష్యత్తు, ఆయురారోగ్యములు దయచేయమని పునీత జోజప్ప గారి పేరట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న వై అనీష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని వై సతీష్ రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. తెనాలి విచారణ జే భాస్కర్ రోసి కుటుంబాలలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శిరీష, అనూష, ప్రేమ్ సాగర్కి ఆయురారోగ్యములు దయచేయమని చెప్పేసి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఆళ్లగడ్డ ప్రకాష్ రెడ్డి ఆత్మకు మరియు కాకర్ల థామస్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మారం రెడ్డి, అంతోన్ రెడ్డి, ప్రమీలా గార్ల షష్ఠి పూర్తి మహోత్సవం సందర్భంగా ఆయురారోగ్యములతో జీవించాలని దేవుని దీవెనలు కోరుతూ అల్లం
అఖిలారెడ్డి అల్లం విజయ అనూప్ రెడ్డి అమెరికా నుండి సమర్పిస్తూ ఉన్నారు. ప్రథమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గోవింద్ అనూష కార్తీక్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడియన్నారం విచారణ పోతిరెడ్డి జోజిరెడ్డి అన్నమ్మ బీరెడ్డి జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని లీనోరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కదిరెపోగు జేమ్స్ శాంతికుమారి శిరీష దివ్య జోషి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాదే ఎమ్మిరెడ్డి శీలారెడ్డి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబములు దేవుడు చేసిన మేలకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని అరుణ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు పూజను సమర్పిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క ఉద్దేశాల గురించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత బప్తిస్మ యోహాను జనన మహోత్సవాన్ని కొనియాడుకుంటూ ఉన్నాము. మనము పునీత బప్తిస్మ యోహాను పేరు వినంగానే మన గుర్తు వచ్చేది నీతి, న్యాయం, విలువలు. ఎందుకంటే ఆయన నీతి కోసం, న్యాయం కోసం, విలువల కోసం ఈ లోకంలో జీవించాడు. అందుకే ప్రభు అంటాడు, లూకా శుభవార్త 7:28 చూసినట్లయితే, ఈ లోకంలో మానవులందరిలో కంటే కూడా బప్తిస్మ యోహాను కంటే అధికుడు ఎవడూ కూడా లేడు అని చెప్పేసి క్రీస్తు ప్రభువే చెప్పి ఉన్నాడు. అవును ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకు ఆ విధంగా చెప్పాడంటే, మరి ఆయన ఆ విధంగా నీతి కోసం, న్యాయం కోసం, విలువల కోసం ఆ విధంగా జీవించాడు కాబట్టి ప్రభువు మెచ్చుకొని ఇతని కంటే ఇంకొకడు అధికుడు లేడు ఈ లోకములో, మానవుల్లో ఇంతకంటే అధికుడు ఎవరు కూడా లేరు అని చెప్పేసి ప్రభువు చెప్పటమే జరిగింది. అయితే మనం కూడా, మరి బప్తిస్మ యోహాను ఆయన్ను ప్రభువు పిలుచుకున్నాడు, ఈ విధంగా నువ్వు జీవించాలని చెప్పేసి ఒక పిలుపును ఆయనకిచ్చాడు, ఆ పిలుపు ప్రకారం ఆయన జీవించాడు. క్రైస్తవులముగా మనందరికీ కూడా ఒక పిలుపు ఉంది. మన జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? మరి క్రీస్తును నమ్ముకున్నాం, క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడు అని చెప్పేసి మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. ఆ విశ్వాసానికి తగ్గట్టుగా ఆయన శిష్యులుగా మనం జీవిస్తూ ఉన్నామా లేదా? మన పిలుపు తగ్గట్టుగా మనము జీవిస్తూ ఉన్నామా లేదా? ఒక ఫాదర్గా, ఒక కన్యాస్త్రీగా, ఒక గృహస్థ క్రైస్తవుడుగా ఏ విధంగా నా పిలుపుకు తగ్గట్టుకు నేను, నా వృత్తికి తగ్గట్టు నేను, ఆ వృత్తికి నేను న్యాయం చేస్తూ ఉన్నాను, ఆ వృత్తిలో నేను నీతి కోసం, న్యాయం కోసం, విలువల కోసం ఏ విధంగా నేను జీవిస్తూ ఉన్నాను అని చెప్పేసి మరి ఈరోజు ఇంత గొప్ప పునీతుని యొక్క పండుగను కొనియాడుతున్నటువంటి యొక్క సందర్భాన మనం ప్రతి ఒక్కరము కూడా మరి ధ్యానించుకోవాలి. అలా లేనట్లయితే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని అలా జీవించినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే దేవుని యొక్క క్షమాపణ కోరుకుందాం. అంతేకాకుండా మనం చేసినటువంటి ఇతర తప్పిదాలు, పాపాలు స్మరించుకొని మరి దేవుని యొక్క క్షమాపణ కోరుకుంటూ ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనేదానికి ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తేనే, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరే మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబడేనని ప్రతిమాలుకుంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవ మనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. భూమి యందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర భువినేలు మా పాలక, మేము పొగడేదం మేము స్తుతించేదం మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడేదం మేము స్తుతించేదం మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయచూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలిన వారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమీన్, 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 ఆమీన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, క్రీస్తు ప్రభువు కొరకు ప్రజలను సమాయత్తపరచు నిమిత్తము స్నాపకుడగు యోహానును పంపితివి. నీ ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందమును అనుగ్రహింపుము. నీ విశ్వాసుల హృదయములను రక్షణమును శాంతి దయచేయగల మార్గములో నడిపింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. పునీత స్నాపకుడగు యెహోవాను జననము మహోత్సవము. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమించను. మొదటి పఠనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ద్వీపములారా, నా మాట వినుడు. దూర ప్రాంతపు జాతులారా,
నా పలుకులు ఆలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభు నా నామము జ్ఞాపకము చేసుకునేను. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకునుటకు తన అమ్ముల పొదిలో దాచెను. ఆయన నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగునని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడి తిని నా బలమునంతటినీ వినియోగించిన ఫలితము సాధింపజాలనైతిని. కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనను, నా కృషికి నన్ను బహుకరించును. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను. యాకోబు తన వద్దకు కొనివచ్చుటకు, ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను, నా బలముకు కారకుడు అతడే. ప్రభువు నాతో ఇట్లా అనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలును, మిగిలిన వారిని నా యొద్దకు తీసుకుని వచ్చుటకు మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమించితిని. అప్పుడు నా రక్షణమును నేల అంచుల వరకు వ్యాపించను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు, ప్రభు, నీవు నన్ను అద్భుతముగా కలుగజేసిన భీకరుడవు, అద్భుతముగా కలుగజేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరముగా నుండి నా ఆలోచనలను గుర్తుపట్టదువు. నేను నడుచుచున్నను, పరుండి ఉన్నను నీవు గమనింతువు. నా కార్యములెల్లా నీకు తెలియను. అందరూ, ప్రభు, ప్రభు, నీవు నన్ను అద్భుతముగా కలుగజేసిన భీకరుడవు, అద్భుతముగా కలుగజేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. నాలోని ప్రతి అణువును నీవే సృజించితివి. మాతృగర్భమున నన్ను రూపొందించితివి. నీవు నన్ను అద్భుతముగా కలుగజేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, అది నాకు బాగా తెలియను. అందరూ, ప్రభు, ప్రభు, నీవు నన్ను అద్భుతముగా కలుగజేసిన భీకరుడవు, అద్భుతముగా కలుగజేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. నేను రహస్య స్థలమున రూపము దాల్చినప్పుడు, మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడైనప్పుడు నీ కంటికి మరుగై ఉండలేదు. నేను పిండముగా నున్నప్పుడే నీవు నన్ను చూచితివి. నాకు నిర్ణయింపబడిన రోజులన్నీ ఇంకనూ ప్రారంభము కాక మునుపే నీ గ్రంథమున లిఖింపబడి ఉన్నవి. అందరూ, ప్రభు, ప్రభు, నీవు నన్ను అద్భుతముగా కలుగజేసిన భీకరుడవు, అద్భుతముగా కలుగజేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. యేసుని గూర్చి ఆయన రాకకు పూర్వమే యోహాను బోధించెను. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 13:22 నుంచి 26 వరకు. సౌలు రాజును తొలగించిన తర్వాత దేవుడు దావీదును రాజుగా చేసెను. దేవుడు అతన్ని గూర్చి చెప్పినది ఏమైనా, యుషాయ కుమారుడు దావీదు నాకు ప్రేమైన వాడని కనుగొంటిని. ఏలైనా అతడు నా చిత్తం ప్రకారము సంపూర్ణంగా నెరవేర్చును. దేవుడు తను వాగ్దానం చేసిన ప్రకారముగా దావీదు వంశుడైన యేసును ఇశ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. యేసు రాకడకు పూర్వం పాపముల నుండి మరల బాప్తిసం పొందుడను యోహాను ఇశ్రాయేలు ప్రజలకు బోధించెను. మరియు యోహాను తన పనిని ముగించుచు జనులతో, నేను ఎవరిని మీరు తలుచుచున్నారు? మీరు ఎదురుచూచున్న వ్యక్తిని నేను కాదు. ఇదిగో ఆయన నా తర్వాత రాబోచున్నాడు. ఆయన కాలి చెప్పులను విప్పుటకు నేను యోగ్యుడను కాను అనెను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు, యేసు నాలో ఉన్నారు, యేసు నీలో ఉన్నారు. మనకంతా సంతోషమే, మనకంతా సంతోషమే. రండి పాడుదా, పాడి స్తుతించుదా, రండి పాడుదా, పాడి స్తుతించుదా. మన జీవనాదుని ప్రాణదేవుని స్తుతించి వేడుదా, మన జీవనాదుని ప్రాణదేవుని స్తుతించి వేడుదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం. సాతాను గెల్వగ శక్తి, లోకాన్ని గెల్వగ యుక్తి. సాతాను గెల్వగ శక్తి, లోకాన్ని గెల్వగ యుక్తి. నాలోని ప్రభువు నేర్పించి నడిపించి, నాలోని ప్రభువు నేర్పించి నడిపించి, పరలోక బహుమతి నాకిచ్చును, పరలోక బహుమతి మనకిచ్చును. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఒకటో అధ్యాయము వచనములు 57-66 వరకు మరియు 80 వచనము. ప్రసవ కాలము రాగానే ఎలిజబేతమ్మ కుమారుని కన్నెను. ప్రభువు ఆమె యందు గొప్ప కనికరమును చూపెనని విని ఇరుగు పొరుగు వారు బంధువులను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరు అనుసరించి జకరియా అను పేరు పెట్టదలచిరి. కానీ బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అను పేరు పెట్టవలయను అని పలికెను. అంతట వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవరునూ లేరు కదా అని శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయా పర్వత ప్రాంతములందంతటా వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టుబాడగును అని మనస్సులో అనుకొనిరి. ఇలయనా దేవుని హస్తము అతనికి తోడయ్యుండెను. ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బల సంపన్నుడాయెను. ఇజ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు అతడు ఎడారిలో ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సత్యమూర్తి అనేటువంటి ఒక వ్యక్తి, న్యాయమూర్తి అంటే ఒక జడ్జ్, న్యాయం గురించి చెప్పేటువంటి ఒక వ్యక్తి. ఆ గ్రామంలోనే కాకుండా ఇతర గ్రామంలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయన న్యాయం చెప్పాడంటే ఎవరికి కూడా ఎటువంటి అనుమానం కూడా ఉండేది కాదు.
ఎందుకంటే అటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, విలువలు కలిగినటువంటి వ్యక్తి ఎంతోమంది ఉన్నారు. న్యాయవాదులు ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఎవరి దగ్గర కూడా వీళ్ళు పోయేవాళ్ళు కాదు, ఈ సత్యమూర్తి దగ్గరికే వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈయన యొక్క విలువల గురించి వాళ్ళందరికీ కూడా తెలుసు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఇటువంటి మంచి వ్యక్తికి ఇటువంటి నీతి కోసం, న్యాయం కోసం, విలువల కోసం జీవించేటువంటి ఒక మంచి వ్యక్తికి చాలా భయంకరమైనటువంటి సమస్య ఎదురైంది కుటుంబంలో. అదేంటంటే ఆయన యొక్క భర్త ఒక రకమైనటువంటి వ్యాధి, అది వరకు కూడా ఏ డాక్టర్లకు కూడా ఏ వైద్యులకు కూడా అర్థం కానటువంటి ఆ యొక్క జబ్బు ఆమెకు చేసింది. అయితే ఆయనకు తెలుసు ఈ జబ్బు కోసం ఎన్నో లక్షలు నేను హెచ్చించాలి, ఎన్నో లక్షలు నేను ఖర్చు పెట్టాలి. అయ్యో, ఈ విధంగా నా భార్యకు ఇటువంటి జబ్బు వచ్చిందే, నా స్థిర చరాస్తులు కూడా అమ్మినా ఆ డబ్బు నాకు రాదు, నా భార్యను నేను బతికించుకోలేనే అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉన్నాడు. చూడండి, నీతి న్యాయం విలువలు కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. ఆయన ఆస్తులు అన్ని అమ్మినా కూడా ఆమెను బాగు చేసుకోలేడు ఆయన యొక్క భార్యని. ఆ విధంగా బాధపడుతూ ఉండటం ఆ యొక్క సమయంలో ఆయన దగ్గరికి ఒక కేసు వచ్చింది. భూముల వివాదం కేసు ఆయన దగ్గరికి వచ్చింది. ఆయనకు ఒక గుమస్తా ఉన్నాడు. ఆ గుమస్తా ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో మీ భార్యకు బాగాలేదు, నాకు తెలుసు, మీ ఆస్తులను అమ్ముకున్న ఆమెను బాగా చేయలేరు, ఎందుకంటే అంత డబ్బు మీ కాడ లేదు, ఎంత డబ్బు ఇచ్చిస్తేనో ఆమె బాగుపడదు లేదు కూడా తెలియదు. కాబట్టి అయితే ఒక మంచి కేసు వచ్చింది కాబట్టి వాళ్ళు 50 లక్షలు ఖర్చు పెట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళ తరపున గనక నువ్వు న్యాయం చెప్పినట్లయితే 50 లక్షలు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. మరి ఇదిగో వాళ్ళ తరపు నువ్వు న్యాయం చెప్పు, ఆ 50 లక్షలు మరి నీకు వస్తుంది, నీ భార్యను బతికొచ్చుకోవచ్చు అని చెప్పినప్పుడు ఆయన మౌనం వహించాడు. ఆయన అనుకున్నాడు గుమస్తా, మౌనం వహించటం అంటే అర్థం ఏంటి, మౌనం అంటే సైలెన్స్ ఈజ్ ద సింబల్ ఆఫ్ కన్సెంట్ అంటాం. అంటే మౌనం అంటే అంగీకారానికి అది ఉదాహరణ. అంటే మౌనంగా ఉన్నామంటే ఓకే అన్నట్టుగా అర్థం అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. అయితే ఓకే అంటూ ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు, గుమస్తా ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇదిగో మీ తరపునే న్యాయం ఉంటూ ఉంది, ఎందుకంటే వాళ్ళు దొరసాను, వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది, 1000 ఎకరాలు ఆ ఊర్లో రైతులకు పోవాల్సినటువంటి ఆ యొక్క 1000 ఎకరాలు వాళ్ళు ఆధీనం చేసుకున్నారు. వాళ్ళు ఆధీనం చేసుకొని సర్టిఫికెట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే ఈ యొక్క రైతుల దగ్గర ఎటువంటి పేపర్లు కూడా లేవు, అంటే వాళ్ళు కట్టినటువంటి యొక్క పన్ను కానీ శిస్తు కానీ ఆ పేపర్లు కూడా వాళ్ళ దగ్గర లేవు. అయితే వాళ్ళు పోరాడుతూ ఉన్నారు, వీళ్ళు ఏంటంటే 1000 ఎకరాలు అన్యాయంగా మేము ఆక్రమించుకోవాలని చెప్పేసి వీళ్ళు చూస్తూ ఉన్నారు దొరలు. అది చెప్పాడు, నీకు కావాల్సింది నీ భార్యను బతికించుకోవాలి కాబట్టి ఒక్క మాట చెప్తే చాలు, మీ సైడే మీ ప్రక్కనే న్యాయం ఉందని చెప్తే చాలు అని చెప్పేసి మరి గుమస్తా అన్నప్పుడు మౌనం వహించాడు. ఆ రోజు వచ్చింది. మరి ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక పక్క రెక్కాడితేనే డొక్కాడుద్ది అనేటువంటి ఆ యొక్క రైతులను చూస్తూ ఉన్నాడు ఆయన, ఇంకో పక్క ఈ యొక్క దొరలను చూస్తూ ఉన్నాడు. అక్కడికి పోయిన తర్వాత నేను ముందే చెప్పాను, నీతి కోసం, న్యాయం కోసం, విలువల కోసం నిలబడేటువంటి వ్యక్తి అని చెప్పాను ఈ సత్యమూర్తి. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ భార్య, దేవుడు చూసుకుంటాడు నా భార్యని, నా భార్యకు బాగాలేదు, ఒక రకమైనటువంటి జబ్బు, ఎన్ని లక్షలు పెట్టినా నయమైద్దో కాదు, కానీ ఆ విధంగా నేను అన్యాయం చేసి ఈ విధంగా 50 లక్షలు వాళ్ళ దగ్గర తీసుకొని నా భార్యను నేను బతికించుకోవాలి నేను చూడను అని చెప్పేసి ఆయన, నేను విలువల కోసం నిలబడతాను, నీతి కోసం నిలబడతాను, న్యాయం కోసం నిలబడతానని చెప్పేసి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన ఒకటే ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒకటే ఒక తీర్పు ఇచ్చాడు. ఏంటి ఆ తీర్పు అంటే, ఈ 1000 ఎకరాల భూమి ఆ రైతులకు మాత్రమే చెందుతూ ఉంది, ఈ దొరలకు చెందదు, అది న్యాయం ప్రకారం వాళ్ళకే చెందుతుందని చెప్పేసి ఆయన తీర్పు ఇచ్చాడు, జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆ గుమస్తా ఆశ్చర్యపోయాడు, ఏంటి ఈయన కట్టుకున్నటువంటి భార్యను బతికించుకోలేకపోతూ ఉన్నాడు, ఒక్క అబద్ధం ఆడితే చాలు కదా 50 లక్షలు ఇస్తారు, ఆ విధంగా కట్టుకున్నటువంటి భార్యను బ్రతికించుకోవచ్చు కదా, ఏంది మూర్ఖుడు
ఈ విధంగా ఇటువంటి న్యాయాన్ని ఇస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆ గుమస్తా ఆయన బాధపడ్డాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, తర్వాత ఆయన రిటైర్డ్ అయ్యాడు. ఆ న్యాయమూర్తి, ఆ జడ్జి రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అయిన తర్వాత 25-30 సంవత్సరాల తర్వాత కూడా భార్య బాగానే ఉంది, ఆమెకేం కాలేదు. ఏ ఆసుపత్రికి పోలేదు, ఏమీ కాలేదు. భార్య మంచిగా ఉంది, ఆయన్ను చూసుకుంటూ ఉంది, వాళ్ళు సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఆయన నీతి కోసం, న్యాయం కోసం, విలువల కోసం నిలబడ్డాడు. కుటుంబంలో ఆ విధంగా తన సొంత భార్య ఈ విధంగా అయిద్దేమో, నేను అన్యాయంగా ఈ డబ్బు సంపాదించి కాపాడుకుందామని చెప్పేసి ఆయన అనుకోలేదు. ఆ విధంగా ఆయన నీతి కోసం నిలబడితే చూడండి, ఏ ఆసుపత్రికి కూడా పోకుండా తండ్రి దేవుడు ఆయన భార్యని బ్రతికించాడు. ఆరోగ్యంతోటి ఆమె ఉండేటట్లుగా, అంతేకాకుండా ఈయనకు సేవ చేసేటట్లుగా, కలకాలం కూడా ఈయనకు సేవ చేసేటట్లుగా ఆమెకు మంచి ఆరోగ్యాన్ని దయచేశాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, ఆయన నీతి కోసం, న్యాయం కోసం, విలువల కోసం నిలబడ్డాడు. మరి ఈ యొక్క సంఘటన విన్నటువంటి మనందరము కూడా మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి సందర్భాలు కొంతమందికి ఎదురై ఉండవచ్చు. మనము నిజంగా నీతి కోసం, న్యాయం కోసం నిలబడ్డామా? ఒకవేళ అలా లేనట్లయితే ఈరోజు మనము ఏ పునీతుని యొక్క పండుగను మనం కొనియాడుకుంటూ ఉన్నామో, పునీత బప్తిస్మ యోహాన్ యొక్క జనన పండుగను కొనియాడుకుంటూ ఉన్నామో, ఆ పునీతుడు మనందరికీ కూడా ఒక గొప్ప ప్రేరణను దయచేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు? లూకా శుభవార్త 7:28 వచనంలో మనం చూసినట్లయితే, మానవులందరిలే కల్లా, నేను ముందే చెప్పాను, ఉపద్ఘాతంలో చెప్పాను, మానవులందరిలే కల్లా అంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మానవులందరిలే కల్లా బప్తిస్మ యోహాను కంటే అధికుడు, గొప్పవాడు ఎవడు కూడా లేడు అని చెప్పేసి ప్రభువు చెప్పాడు. అందుకే మనం ఈరోజు బప్తిస్మ యోహాను యొక్క పుట్టినరోజు ఆయన యొక్క పండుగను కొనియాడుకుంటూ ఉన్నాం. మామూలుగా మనము పండుగల పునీతుల యొక్క పండుగను ఎప్పుడు కొనియాడుకుంటున్నాం? వాళ్ళు మరణించినటువంటి వార్షికోత్సవం రోజే జరుపుకుంటాం. కానీ వాళ్ళ పుట్టినరోజు పండుగను జరుపుకుంటున్నామంటే కేవలం 3 వ్యక్తుల పండుగనే జరుపుకుంటాం. ఆ 3 వ్యక్తులు ఎవరంటే, యేసు ప్రభు, క్రిస్మస్ పండుగ 25వ తేదీ, తర్వాత మరియ మాత పుట్టిన పండుగ 8వ తేదీ, తర్వాత యోహాను పుట్టిన పండుగ ఈరోజు మనము కొనియాడుకుంటూ ఉన్నాం. బప్తిస్మ యోహాను పండుగ అంటే క్రీస్తు ప్రభు తర్వాత, మరియ మాత తర్వాత ఈ విధంగా ఈయన యొక్క పుట్టినరోజు మనం యొక్క పండుగను కొనియాడుకుంటున్నామంటే ప్రభువే చెప్తున్నాడు, మానవులందరిలే కల్లా ఇంత గొప్ప వ్యక్తి ఎవరూ లేడు అని చెప్పేసి మరి ప్రభువే చెప్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభు ఈ విధంగా చెప్పాడంటే, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన జీవించినటువంటి యొక్క జీవితం, ఆయన జీవించినటువంటి యొక్క జీవితం మనం చూస్తాం. యోహాను బప్తిస్మ యోహాను యొక్క తల్లిదండ్రులు ఎలిజబేతమ్మ, తల్లి ఎలిజబేతమ్మ, తండ్రి జకరియా, వాళ్ళకి చాలా వృద్ధులయ్యారు. వాళ్ళ ముసలి ప్రయాణం వచ్చినప్పుడు కూడా వాళ్ళకి పిల్లలు లేరు, కానీ వాళ్ళు బాధపడలేదు. ఆయన జకరియా ఆ యొక్క దేవాలయానికి వెళ్తూ ఉన్నాడు, ఆయన యొక్క సేవలు చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా సేవలు చేస్తూ ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించలేదు, నాకు సంతానం లేదని చెప్పేసి దేవుణ్ణి నిందించలేదు. ఆ రోజు ఒకరోజు ఆయన వంతు వచ్చినప్పుడు ధూపం వేస్తూ ఉంటే మరి దేవదూత ఆయనకు దర్శనమిచ్చి నప్పుడు ఆయన భయపడ్డాడు. అయ్యో, నేనేమన్నా తప్పు చేస్తున్నానా ధూపం వేస్తున్నానని చెప్పేసి భయపడితే, నువ్వు భయపడవద్దు అని చెప్పేసి చెప్పాడు. ఎందుకంటే ఇదిగో ఈ యొక్క ప్రాయంలో కూడా మీకు ఒక సంతానం కలుగుతూ ఉందని చెప్పేసి అన్నాడు. అందుకే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం గమనించాలి, ఎవరమైతే దేవునికి దగ్గరగా ఉంటామో, మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటామో, ప్రార్థనలు చేసుకుంటూ ఉంటామో, దేవుణ్ణి మనము పొగుడుతూ మరి ప్రార్థనలు చేస్తూ ఉంటామో, వాళ్ళకు తప్పకుండా ఏదో ఒకరోజు ఆ యొక్క అనుగ్రహాన్ని దయచేస్తాడు. ఈ విధంగా మరి ఆ జకరియాకి, ఎలిజబెత్ అమ్మకి చూడండి, అటువంటి ప్రాయంలో కూడా ఈ యొక్క సంతానాన్ని దయచేయటం జరిగింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాలి, ఆయన వాళ్ళు యుక్త వయసులో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, కానీ ఈ యొక్క ముసలితనం వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా దేవుని చిత్తం అని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి ప్రార్థన చేయటం అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు కూడా ఎప్పుడు వమ్ము చేయడు. మనం ప్రార్థించినప్పుడు ఏదో ఒకరోజు తప్పకుండా దేవుడు మన యొక్క ప్రార్థనను వింటాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా వారి యొక్క ప్రార్థన విని చూడండి, అంత గొప్ప వ్యక్తిని వాళ్లకు ప్రసాదించాడు. అయితే ఈ గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు కూడా మనం చూడాలి. చాలా పోలికలు ఉన్నాయి, ఎందుకంటే క్రీస్తు ప్రభువుకి తర్వాత బప్తిస్మ యోహానికి చాలా పోలికలు ఉన్నాయి.
ఎలిజబెతమ్మ, తర్వాత మనము జకరయ చూసినట్లయితే వృద్ధాప్యం, అదే మనం మరియమాత చూసినట్లయితే యుక్త వయస్సు. దేవదూత ఎలిజబెతమ్మకు తర్వాత జకరయాకు కనిపించినప్పుడు ఈ విధంగా మీకు సంతానం కలుగుతుంది, ఈ వయసులో మాకు సంతానమా అని చెప్పేసి వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయారు, నమ్మలేదు. కానీ మరియమాత యుక్త వయస్సులో పెళ్లి చేసుకోకుండా కూడా ఆ విధంగా ఇదిగో నీకు సంతానం కలుగుతుందన్నప్పుడు విశ్వసించింది, నమ్మింది. చూడండి తేడా ఏంటంటే విశ్వాసానికి ఉన్నటువంటిది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తర్వాత మనం చూసినట్లయితే ఏ గాబ్రియేలు దూత మరియమాత దగ్గరికి వచ్చి ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావా అని చెప్పిందో అదే గాబ్రియేలు సన్మనస్కుడు మరి ఎలిజబెతమ్మ దగ్గర కూడా వచ్చి ఈ విధంగా చెప్పటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బప్తిస్మ యోహాని యొక్క గొప్పతనం ఏంటంటే అందరూ కూడా దేవుని యొక్క వరాలను పొందుతారు. ఈ బప్తిస్మ యోహాను దేవుడికే వరాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ వరం? క్రీస్తు ప్రభువునికి జ్ఞానస్నానం ఇచ్చాడు ఆయన. ఇదిగో ప్రవక్త అని చెప్పేసి దేవుడు ప్రవక్తల గురించి చెప్తూ ఉంటే మరి క్రీస్తు ప్రభువే ఇదిగో ఈయన గొప్ప ప్రవక్త, ఇంతకంటే గొప్ప వ్యక్తులు ఇంకా మానవుల్లో ఎవరు లేరు అని చెప్పేసి క్రీస్తు ప్రభు ఆయన గురించి చెప్పటం జరిగింది. అందుకే పునీత జాన్ క్రిజాస్టమ్ గారు ఏమంటారంటే ఎందుకు బప్తిస్మ యోహాను గొప్ప వ్యక్తి అంటే ఇదిగో దేవుని యొక్క వరం, దేవుడికి దేవుడు అందరికి వరాలు ఇస్తే ఈయన దేవునికి వరం ఇచ్చాడు జ్ఞానస్నానం. అంతేకాకుండా ఇదిగో అని చెప్పేసి వేలెత్తి ఈయన దేవుని కుమారుడు అంటే దేవుడే దేవుని కుమారుడే ఇదిగో అందరిలో కల్లా గొప్పవాడని చెప్పేసి అన్నాడు. అందరూ కూడా ప్రభు యొక్క వాక్యాన్ని బోధిస్తే ఆ వాక్యమే ఈయన అయి ఉన్నాడని చెప్పేసి అందుకు ఈయన చాలా గొప్పవాడని చెప్పేసి అన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప వ్యక్తి మనం చూసినట్లయితే మనము యోహాను శుభవార్త 3:26 చూసినట్లయితే యోహాను శిష్యులు అసూయ పడతారు. ఏంటి అసూయ అంటే క్రీస్తు ప్రభు దగ్గరికి అందరూ పోతూ ఉన్నా నీ దగ్గరికి ఎవరు రావటం లేదంటే ఆయన ఏమంటాడు? లూకా శుభవార్త 1:07 మనం చూసినట్లయితే ఆయన శక్తివంతుడు, నాకంటే గొప్పవాడు, ఆయన పాద రక్షలు ఇప్పటానికి కూడా నేను అర్హుని కాను అని చెప్తాడు. తర్వాత మనము యోహాను శుభవార్త 3:27 చూసినట్లయితే ఏమంటాడంటే మనం పొందినటువంటి ప్రతి ఒక్క వరము కూడా ఆ పరలోక తండ్రి మనకు లభించకపోతే మనకు ఇవ్వకపోతే వరాలను మనం పొందలేము అని చెప్పేసి అంటాడు. అంటే ఈ విధంగా నేను క్రీస్తు ప్రభువుకి మార్గాన్ని సంసిద్ధం చేయటానికి నేను వచ్చాను, కాబట్టి నేను ఆయన కంటే తక్కువ, ఆయన పాదరక్షలు ఇప్పటానికి కూడా నేను అర్హుని కానని చెప్పేసి ప్రభు అంటాడు ఆయన యోహాను అంటాడు. అయితే మనం కూడా గమనించాలి, చాలామంది మనం ఏమనుకుంటూ ఉంటాం మన యొక్క జీవితంలో, అరే నాకు ఈ విధంగా నేను చిన్న జాబ్ చేస్తూ ఉన్నాను, చిన్న పని చేస్తూ ఉన్నాను, వాళ్ళు చాలా పెద్ద పనిలో ఉన్నారు, చాలా పెద్ద కర్తవ్యంలో ఉన్నారు, చాలా పేరు ప్రఖ్యాతులు గాంచి ఉన్నారు, ఏంటి నేను ఇలానే ఉండిపోవాలని చెప్పేసి బాధపడుతూ ఉంటాం. అలా బాధపడకూడదు. అందుకే బప్తిస్మ యోహాను అంటూ ఉన్నాడు, ఏదైనా కూడా పరలోకమందున్నటువంటి యొక్క తండ్రి మనకు మరి అది దయచేస్తేనే మనకు అది వస్తూ ఉందని చెప్పేసి అంటూ ఉన్నాడు. మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక బిల్డింగ్ కట్టాలంటే దానికి మేషన్స్, మేస్త్రి కావాలి, పెయింటర్స్ కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలి, దాన్ని శుభ్రం చేసేవాళ్ళు కావాలి, ప్రతి ఒక్కరు కావాలి. ఎందుకంటే ఆ మేస్త్రి అన్ని పనులు చేయలేడు. నేను ఇది శుభ్రం చేస్తున్నాను, ఊడుస్తున్నాను, కడుగుతున్నాను, అయ్యో నాకింత ఘోరమైనటువంటి ఒక పని చేస్తున్నాను అని చెప్పేసి ఆయన ఫీల్ కాకూడదు. ఎందుకంటే అందరూ కలిసి చేస్తేనే ఆ యొక్క బిల్డింగ్ అది పూర్తవుతూ ఉంది. యోహాను బప్తిస్మ యోహాను ఆ విధంగా ఆయన గ్రహించాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరం కూడా నాకు ఈ పని ఉందనంటే అది తండ్రి దేవుడు మనందరికీ దయచేసిందే. మనం ఎప్పుడు కూడా తక్కువగా మనల్ని అనుకోకూడదు. నాకు ఈ పని ఉంది, ఈ పని తండ్రి దేవుడు నాకు దయచేశాడు కాబట్టి ఈ పని నేను చేస్తానని చెప్పేసి మనందరం కూడా చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఆ విధంగా బప్తిస్మ యోహాను ఇవన్నీ కూడా చేసినందుకు మనం అదే 7:28 చూసినట్లయితే ఈ విధంగా బప్తిస్మ యోహాను మానవులందరిలే కల్లా కూడా గొప్పవాడు, అయితే ఈ యొక్క పరలోక రాజ్యంలో అతి స్వల్పుడైనటువంటి వాడు, ఇంకా ఆయన కంటే కూడా గొప్పవాడు అంటున్నాడు. అంటే నువ్వు నేను, నువ్వు నేను మనందరము బప్తిస్మ యోహాను కంటే కూడా గొప్పవాళ్ళం అంటున్నాడు ప్రభు. ఎందుకో తెలుసా? బప్తిస్మ యోహాను చివరి ప్రవక్త. అంటే ఆ విధంగా చెప్పాలి, ప్రవక్తలందరిలో కల్లా అంతిమ ప్రవక్త. తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క నూతన నిబంధన క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు, అప్పుడు కూడా ఉన్నాడు. ఆ విధంగా బప్తిస్మ యోహాను దేవుని యొక్క కోపాన్ని చూశాడు, తీర్పును చూశాడే కానీ దేవుని యొక్క దయను చూడలేదు.
దేవుని యొక్క దయ ఏంటంటే క్రీస్తు ప్రభు ఆయన శిలువ మీద మరణించేది ఆయన చూడలేదు. బప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను అవన్నీ కూడా చూడలేదు. అంటే తండ్రి దేవుడు ఆ విధంగా తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి అంత దయను మనందరికీ కూడా చూపించాడు, అది ఆయన చూడలేదు. అందుకే క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే మనము ఆయన కంటే గొప్పవాళ్ళమని చెప్తూ ఉన్నాడు. ఎవరు అతి స్వల్పునైనటువంటి వాడు ఆయనకంటే, చూడండి మానవులందరికల్లా ఆయన గొప్పవాడైతే ఈ పరలోక రాజ్యంలో అతి స్వల్పునైనటువంటి మనము, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి మనము గొప్పవాళ్ళము అంటూ ఉన్నాడు. నిజంగా నువ్వు నేను గొప్పవాళ్ళమా? మరి బప్తిస్మ యోహాను ఆ విధంగా ఆయన జీవించాడు. హెరోదియా, హెరోదు ఆమె అందంగా ఉందని చెప్పేసి ఆ హెరోదియా భర్త బతికున్నా కూడా ఆమెను తీసుకుని వచ్చి ఆయన ఆమెతో జీవించాడు. ఇది వ్యభిచారం అని చెప్పి చెప్తే ఆయన చిరచ్ఛేదం చేశాడు, ఆ విధంగా నిలబడ్డాడు. మరి ఆయన కంటే గొప్పవాళ్ళమైనటువంటి మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? ఇటువంటి నీతి కోసం, న్యాయం కోసం, విలువల కోసం మనం జీవిస్తూ ఉన్నాం. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఆ విధంగా జీవించేదానికి కావలసినటువంటి శక్తిని, బలాన్ని మరి యొక్క గొప్ప పునీతుడు అయినటువంటి బప్తిస్మ యోహాను ద్వారా మనందరికీ కూడా దేవుడు దయచేయాలని చెప్పేసి ఈ యొక్క దివ్య బలి పూజలు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల అతని యొక్క ఏక పుట్టెను శరీరం నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు. కాబట్టి ఇప్పుడు మనము మన యొక్క స్త్రీ సభ అవసరాల గురించి, ప్రపంచ అవసరాల గురించి, మన యొక్క వ్యక్తిగత అవసరాల గురించి ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా మన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారి గురించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మిత్రానులు, గురువులు, కన్నా స్త్రీలు, ఇంకెవరెవరైతే ప్రభు యొక్క సేవ కోసం తమ యొక్క జీవితాలను అంకితం చేసుకున్నారో వారందరి గురించి ప్రార్థన చేద్దాం. వారు చేసేటువంటి యొక్క సువార్త ప్రబోధనలు, ఎదురయ్యేటువంటి ఆ ఘాటంకాలన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొని మరి ఉత్తీర్ణులు కావాలని చెప్పేసి మనందరము కూడా ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా దేశ నాయకులను ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశ నాయకులను అందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. మరి యొక్క కరోనా వ్యాధి వ్యాప్తిస్తున్నటువంటి ఒక సమయాన వారందరూ కూడా మరి దీన్ని నిర్మూలించేదానికి వారు నిరుత్సాహులు కాకుండా మరి దీన్ని నిర్మూలించేదానికి వారు శాయశక్తులా ప్రయత్నించేదానికి కావాల్సినటువంటి శక్తిని బలాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా ఈరోజు మేము మరి పునీత బప్తిస్మ యోహాను మహోత్సవాన్ని కొనియాడుకుంటున్నటువంటి ఈ సందర్భాన ఆయన నీతి కోసం, న్యాయం కోసం, విలువల కోసం నిలబడ్డాడు. అదేవిధంగా మేము కూడా మరి క్రైస్తవులముగా ఈ నీతి కోసం, న్యాయం కోసం, విలువల కోసం నిలబడేదానికి మాకు కావలసినటువంటి శక్తిని, బలాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును, నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాదా నా జీవనాదా, శ్రీ యేసునాదా నా జీవనాదా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతిమైన కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీర్షవ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, లోక రక్షకుడైన క్రీస్తు రాకడను యోహాను ముందుగా ప్రకటించి రాగానే అతనిని ప్రజలకు చూపించెను. ఆ యోహాను జనన మహోత్సవమును సమర్థవంతముగాను గౌరవప్రదముగాను జరుపుకొనుచున్న మేము నీ పీఠముపై ఉంచిన కానుకలను దయతో స్వీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తుకు అగ్రగామిగా వచ్చిన స్నాపకుడగు యోహాను జన్మించిన దినమున మేము నీ మహావైభవమును స్తుతించుచున్నాము. స్త్రీ నుండి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేక గౌరవ స్థానమునిచ్చి ప్రతిష్ఠించితివి. మానవ రక్షణము సమీపించినదని గ్రహించి అతడు తన తల్లి గర్భములోనే ఆనందముతో గంతులు వేశాను. అతని జననము ఎంతో ఆనందమును కలిగించెను. రక్షణదాయకమైన గొర్రెపిల్లను అందరికీ సూచింపగలిగిన భాగ్యము ప్రవక్తలందరిలో అతనికి మాత్రమే లభించినది. అంతేగాక ప్రవచించు జలములను పవిత్రమునర్చుటకు జ్ఞానస్నానపు ప్రదాత అయిన క్రీస్తుకు ఆ నీటితోనే యోహాను బప్తిస్మనిచ్చెను. తుదకు తన రక్తమును దారపోసి క్రీస్తుకు ప్రధాన సాక్షిగా నిలిచి ధన్యుడాయెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై ఇహమందు మేము నీ ప్రస్తుతి చేయుచు నిరతము నీ వైభవమును కీర్తించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన. ప్రభు నామమును వైభవించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసన. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచా ప్రతిమాలుచున్నాము. ఈ విధమున అవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానము చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతను మరలా వేయించేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర సిరిసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సక్కపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము.
మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్ల దయచూపుము. అతను మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త యొక్క పునీత జోజిప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువ, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని స్త్రీ సభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సమ్ముఖ మన చేరియున్న నీ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలు దశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమ ఇంది లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యద్దాపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఇరుదులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నన్నది దివ్యస్థ ప్రసాదం నాకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరించ ఆశపడుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానమానము ద్వారా ఈ సమయములో దేవద్రవ్యానమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక మిమ్ము స్వీకరి
స్వీకరింప అసాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుమో. ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుమో. మీరు నా యందు ఉన్నట్లుగా మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుమో. నన్ను మీలో ఐక్యపరచుమో. మీ నుండి నన్ను ఎన్నటికి మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్ ఆమేన్. పుత్రదేవుని దేహమే దివ్య భోజ్యము, క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. మన క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. ఉష్ణమండల ఎడారిలు మంచు చల్లులా, బడబానన కానలలు శలయేటి వెల్లువలా, నెర్రలిచ్చిన భూమిపై తొలకరి చినుకుల్లా, గడ్డగట్టిన హిమగిరిలో నులివెచ్చని కిరణంలా, మన దేహంలో దేవుని ఆత్మ పవిత్ర సంగమమై సేదను తీర్చును జీవము నిచ్చును భవితను మార్చును. పుత్రదేవుని దేహమే దివ్య భోజ్యము, క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. మన క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వర్గపు గొర్రె పిల్ల విందును భుజించి ఆనందించుచున్నాము. నేడు పునీత స్నాపకుడగు యూహాను జనన మహోత్సవమును కొనియాడుచున్న శ్రీసభ ఆమె నూతన జన్మకు కారణమైన క్రీస్తును తెలుసుకొని తదనుగుణముగా జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆకాశములు తారలు ఎన్నెన్నో, ఏ తారకు ఏ చరితందో. ఆకాశములు తారలు ఎన్నెన్నో, ఏ తారకు ఏ చరితందో. నీ ఒక జ్యోతివై వెలిసావు భువిలోన, నీ ఒక జ్యోతి వెలిసావు భువిలోన. నింగిలో తారవై వెలుగుందుచున్నావు, నింగిలో తారవై వెలుగుందుచున్నావు. ఆకాశంలో తారలు ఎన్నెన్నో, ఏ తారకు ఏ చరితముందో. బాప్తిస్మ యోహాంగర నీతి మంతుడా, బాప్తిస్మ యోహాంగర
ఇచ్చావు పరలోక రాజ్యమును ప్రకటింపవచ్చావు యేసు ప్రేమల మమ్ము జీవింప నేర్పావు యేసు ప్రేమల మమ్ము జీవింప నేర్పావు ఆకాశంలో తారలు ఎన్నెన్ను ఏ తారకు ఏ చరితముందో ఆకాశంలో తారలు ఎన్నెన్ను ఏ తారకు ఏ చరితముందో